హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు వనజ అండి. వనజ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే వనజ గారు, చూస్తున్నారు కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమాన్ని? అవునండి, అవునండి. సో మరి మీరు ఎవరి గురించి అయినా ప్రొఫైల్ ఇవ్వాలనుకుంటున్నారా బ్రాహ్మణి మ్యారేజ్ కన్సల్టెన్సీ వాళ్ళకి? అవునండి, ఎంత ఉంటుంది ఏంటి అనేది తెలియాలి అని. సార్ మేడం తో మాట్లాడి చెప్తున్నారు దేని గురించి అసలు అనేది కూడా. ఇప్పుడు ఇవాళే చూస్తున్నాను ఈ ప్రోగ్రామ్, మిగిలిన వేరే వస్తున్నాయి కదా జాతకాలు అవి చెప్పి, ఇది ఇవాళే చూశాను. ఓకే, ఇదే మనకు 6 వారాల నుంచి పైన వస్తుందండి మేడం. ప్రతి వారం కూడా అందరు ప్రొఫైల్స్ తీసుకుంటున్నారు. సో మేము మేడం తో మాట్లాడండి. తప్పకుండా. ఓకే మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. నాకు ఇద్దరు అబ్బాయిలు, పెద్ద బాబు వివాహం గురించి అండి. ఓకే, అది చూస్తున్నాము. అంటే మా బాబు అబుదాబిలో వర్క్ చేస్తున్నాడు. ఓకే, ఈ అబుదాబి వర్క్ చేస్తున్నాడు అంటే గల్ఫ్ కంట్రీస్ కి ఇవ్వము అంటున్నారు, అది సెటిల్ అవ్వాలి అని ఇవ్వాలనుకుంటున్నాను పేరు బాబుది. ఎక్కడ ఉంటారండి మీరు హైదరాబాద్ లో? హైదరాబాద్ నాగోల్ అంటే నేను ఉండేది డిఆర్డిఎల్ అండి, రక్షాపురం. మీకు ఐడియా ఉంటుందా కర్మన్ ఘాట్ ఓవైసీ? డిఆర్డిఎల్ దగ్గరలోనే మన ఆఫీస్ ఉంటుంది, నేను అక్కడే ఉంటాను. మీరు పర్సనల్ గా కూడా వచ్చి కలవచ్చు. మీరు పర్సనల్ గా వచ్చి కలిసి మీ డీటెయిల్స్ అవి ఇచ్చారంటే బాబు అక్కడే ఉంటారా? అంటే ఇప్పుడు బ్రాహ్మలు అంటే ఇక్కడ మన ఉద్యోగాలు లేక పంపించాల్సి వచ్చింది. వి హావ్ 5 ఇయర్స్ అయితే కన్ఫర్మ్. ఓకే, కొంతలో కొంత అమ్మాయి కూడా ఉద్యోగం చేసుకునేది అయింది అనుకోండి, ఇద్దరు సంపాదించుకుంటే అక్కడ వచ్చిన కార్డ్, గ్రీన్ కార్డ్ అవి ఉన్నాయి కదా, వాటి మీద ఇక్కడ కూడా జాబ్స్ సంపాదించుకోవచ్చు ఫర్దర్ గా. ఓకే ఓకే, వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. వాళ్ళు అక్కడ కార్డు అది ఇచ్చారు, దానికి ఎలిజిబిలిటీ, మనం ఇక్కడ కూడా మంచి ఉద్యోగం తెచ్చుకోవచ్చు, కెపాసిటీ ఉంది కనుక. కంప్యూటర్ లో చేస్తాడు, ఐటీ మేనేజర్ గా బ్యాంక్ లో అక్కడ. ఓకే అండి, నా పర్సనల్ నెంబర్ తీసుకోండి. మీరు టీవీలో స్క్రీన్ పైన వస్తుంది చూడండి, ఆ నెంబర్కి కనుక కాల్ చేయండి. మీరు నాకు, మీరు దగ్గరలోనే కాబట్టి నేను ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు లొకేషన్ సెండ్ చేస్తాను. మీరు మా సంస్థకు వచ్చి కూడా పూర్తి వివరాలు ఇచ్చి, మన దగ్గర ఏమైనా మీకు తగ్గ ప్రొఫైల్స్ ఉన్నాయా, అక్కడికి వెళ్ళే అమ్మాయిలు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నారా చూసి మాట్లాడుకొని మనం అలా సెట్ చేసుకుందాం. మెయిన్ నేను బ్రాహ్మిన్స్ చూస్తాను, మిగతా అదర్ క్యాస్ట్లు కూడా చూస్తాను, మెయిన్ గా అయితే బ్రాహ్మిన్స్ చూస్తాను. సరేనండి.